రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. రైతులు పడుతున్న కష్టాలను చూసి రైతును రారాజుగా చేయాలని చెప్పని ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కనున్న కేసీఆర్ సైతం వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగలా చే చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టిన అంశం నేడు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా తెలుసు. రైతు పండించినటువంటి పంటలకు మద్దతు ధర కొనుగోలు మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రారాజుగా చేయాలని చెప్పిన సంకల్పంతో జలయజ్ఞం ద్వారా ఈ ప్రాంతానికి ప్రధానంగా మిట్ట ప్రాంతం 1737 కోట్లు 2006లో మల్యాల్లో రాజశేఖర్ గారు మంజూరు చేసినటువంటి సందర్భం. రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు, రైతు అరికాళ్ళు ముళ్ళంటినా పంటితో తీయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆలోచించి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారు అమెరికాలో అక్కడున్నటువంటి ప్రవాస భారతీయులు ప్రవాస తెలుగు వారు పడినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది తప్ప ఎక్కడా ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని ఆయన నోటి నుంచి రాలే. కానీ కేటీఆర్ చీఫ్ పాలిటిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేయని పిలుపునిచ్చిరాని మేము నిన్ననే ఖండించినాం. ఈ రోజు కూడా మా పీ సచివ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ కూడా అన్ని మండల కేంద్రాల్లో సబ్స్టేషన్లలో ఈ రోజు చందుతి మండల కేంద్రంలో కూడా చందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ యావత్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో ఈ రోజు కేటీఆర్ కేసీఆర్ దిష్టిబొమ్మను కూడా మేము దగ్ధం చేస్తా ఉన్నాం. ఈ రోజు అనని మాటలు అన్నట్టుగా అంటే గుబులు భయం ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ గుండెల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 500 కే సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2500 రూపాయలు క్వింటాల్ వడ్లు కొనుగోలు చేస్తా ఉంటుంది. ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేం ఎవరంటే మీరు ఆనాడు ఇందిరా మిల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామంటుంది. ఈరోజు ఆసరా పెన్షన్లు ఆనాడు 75 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 200 చేసింది. అదేవిధంగా ఈ రోజున 2016ల పెన్షన్ ఏదైతుందో 4000 చేస్తామని చెప్పినాం. ఎక్కడ ఇస్తారో చెప్పడం భయం పట్టుకున్నది. ఈరోజు నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా చెప్పుకుంటూ అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని వరంగల్ రైతు రిక్లేమ్ చేసినాం. రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో సరూర్ నగర్ లో యూత్ రిక్లేమ్ చేసినాం. మొన్నటి రోజు 4000 ఆసరా పెన్షన్ అన్నాం. రేపు 20వ తేదీన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా మహిళా సంక్షేమం కోసం కూడా మహిళా డిక్లరేషన్ చేయబోతున్న తరుణంలో భయం పట్టుకుని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చెవాకులు పేలుతూ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను పిలిపించింది తప్ప మరొకటి కాదు. ఈరోజు పేద బడుగు బలిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైన మాట. ఈరోజు గరీబీ అట్టేవారి నినాదం తీసుకొచ్చింది. ఈరోజు గూడు గూడు గుడ్డ నినాదం తీసుకొచ్చింది. బ్యాంకులను జాతీయకరణ చేసింది. 18 సంవత్సరాలకి ఓటు కల్పించినటువంటి సందర్భం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటే అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ప్రజలు కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రావాలని ఈ తరుణంలో ఈ బంగారు తెలంగాణ చెప్పి కుటుంబం బంగారం ఏమైంది. నిధులు నీళ్లు నియామకాలు చెప్పండి, నిధులు వాళ్ళకి పోయినాయి, నీళ్లు వాళ్ళ పొలాలకి పోయినాయి, నియామకం వాళ్ళ కుటుంబానికి. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటం ద్వారా తెలిసిపోయింది. మనం ఎట్లా అధికారం రావని చెప్పని ఈనాడు ఈ కుయ్యక్తులు ఈ చీఫ్ పాలిటిక్స్ లో రైతుల్ని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుండ్రు. దయచేసి రైతుల ప్రజలారా మేము చేసినటువంటి కార్యక్రమం చూడండి. భవిష్యత్తులో కూడా రైతులు రారా చేసే విధంగా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఎన్ని చేసిన రైతులు మేము నమ్మరు. మొన్నటికి మొన్న తూకం పేరిట 40 కిలోలు సంచికి 43 కిలోలు 44 కిలోలు జోకిన మిమ్మల్ని ఇంకా రైతులు అమ్ముతారని అడుగుతున్నాం. ఈరోజు 24 గంటలు పేరిట కరెంట్ ఇస్తామని చెప్పి పొట్ట దశకు వచ్చినప్పుడు కరెంట్ ఇవ్వక రైతులను అరికోసం పెట్టుకున్నది మీరు కాదని చెప్పని ఈరోజు రైతులందరూ అడుగుతున్న తరుణంలో ఈనాటి ఈ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండి ఈరోజు రోడ్డు మీద వాళ్ళకి ఎలా ఎక్కడో తెలియదు. ఈరోజు ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలు మభ్యపెట్టడానికి రోడ్ ఎక్కే కార్యక్రమం చేస్తున్నారు. మీరు మీరు రోడ్ ఎక్కిన మిమ్మల్ని ప్రజలు విశ్వసించారని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మోడల్ వక్రీకరించిన సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి మోడల్ వక్రీకరించిన సీఎం డౌన్ డౌన్.